పావు కిలో బెండకాయ అర్ధ కిలో చిక్కుడుకాయ అవి అక్కడ ఉంది ఆ రెండు కిలోలు ఉల్లిగడ్డ ఆ కిలో టమాటా తీసుకురారా ఇగో ఇగో పట్టు సరిపోయే పైసలు ఉన్నాయి కరెక్ట్గా తీసుకురా యు గో మమ్ యువర్ సన్ ఆఫ్ ఇండియా విల్ టేక్ కేర్ అన్నా ఓ పావు కిలో దొండకాయ ఒక అర్ధ కిలో వంకాయ ఓ రెండు కిలో ఆలుగడ్డ ఒక కిలో క్యాప్సికం ఇచ్చేనా జల్దీ కరెక్ట్ ఇవేనా అరే నాకేమైనా మతి మార్పు అనుకుంటురా ఏం చెప్పినానో అదే యూరి మొత్తం 210 అవుతుంది ఏంది మా మమ్మీ 150 రూపాయలకి ఇవన్నీ వస్తాయని చెప్పింది మీరేమైనా మోసం చేస్తురా చీటింగ్ చీటింగ్ నువ్వు చెప్పింది ఇదే కదా మరా ఏమైందిరా వీడేం చెప్పాడు మీరేమిచ్చారు పావు కిలో దొండకాయ నేను చెప్పింది పావు కిలో బెండకాయ చెప్పు అర్ధ కిలో వంకాయ నేను చెప్పింది అర్ధ కిలో సిక్కుడుకాయ రెండు కిలోల ఆలుగడ్డ రెండు కిలోల ఆలుగడ్డనా నేను చెప్పింది రెండు కిలోల ఉల్లిగడ్డ కిలో క్యాప్సికం నేను చెప్పింది కిలో టమాటా ఓలే తెలవక తప్పు తప్పు చెప్పిండన్నా జర మార్చి చేరాదన్నా ఓనర్ అరుస్తాడమ్మా కుదరదు ఇవన్నీ తీసుకొని డబ్బులు ఇచ్చేసేయండి ఈడెవడో నాకు తెలియదు డబ్బులు ఈడే ఇస్తాడు తీసుకోండి నువ్వేంట్రా ఇక్కడ ఉన్నా నువ్వెక్కడి నుంచి వచ్చావు గేదె పిల్ల ఎటు వెళ్తే దాని ఓనర్ కూడా అట్టే కదరా రావాలి టమాటాలు కొనడానికి వచ్చావా కూరగాయలు మార్చిమంటే ఇవ్వట్లేదు జర మార్చి నేను ఉన్నాను కదరా నువ్వు ఉండరా నువ్వు జరగరా ఒరే నువ్వు ఇవ్వరా కుదరదమ్మా ఏంటి మీ ఓనర్ సాడిస్ట్ గాడా నేను ఎప్పుడన్నా ఆ సంతలో మిగిలిపోయిన కుళ్ళుపోయిన కూరగాయలన్నీ ఏరుకొచ్చి అమ్ముతున్నారంటగా మీ షాప్ లో ఏ కాదు ఇక్కడ వచ్చిన ఆంటీలందరినీ అదోలా చూస్తున్నారంటగా మీ షాప్ లో నీతో పెట్టుకుంటే నా పని పోయేటట్టున్నది తీసుకోమ్మా త్వరగా ఎవరో బాబు మా అత్తగారు వెయిటింగ్ ఇక్కడ అది మనతో అలా ఉంటది ఎలాగిచ్చాం చెప్పరా బాగా ఇచ్చారండి అయ్య బాబోయ్ అత్తయ్య గారు నేను ఉమా వాళ్ళ స్కూల్ మేట్ నండి త్వరలో స్కూల్ మేట్ ని కూడా మేము ఆడికి బుద్ధిగా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు ఆంటీ అది మాత్రం కరెక్ట్ అమ్మా అదే ఆంధ్రలో అయితే ఈ పాటికి ఇలాంటి నాలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసి ఉండేవారు లోక జ్ఞానం అంతా తెలిసి ఉండేది దెబ్బకి నాకు పోయే కాలం వచ్చేది పదమ్మా వెళ్దాం నడు ఉమా రే ఆంటీ వాడికి 6 పూట్ల సరిపడా మేత ఎట్టండి లేకపోతే చిక్కిపోతాడు అరే నువ్వేమన్నా గేదవారా అది గట్టెట్టమంటుంది నువ్వు నడువమ్మా నాకు లేట్ అవుతుంది ఏడికి మేతక నీకు అలాంటి అమ్మాయి భార్యగా రావాలరా దెబ్బకు సెట్ అవుతావు అమ్మా ఇది మా ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా మార్కులు కొట్టేసింది అత్తయ్య గారు ఇంప్రెస్ అయిపోయారు అయ్యి బాబోయ్ నాకు సిగ్గేస్తుంది ఏమండి వాణ్ణి కొట్టకండి ఏదైనా ఉంటే మాట్లాడండి నాకు తెలుసు డాడీ డాడీ ఫ్రెండ్స్ అందరూ వెళ్దామన్నారు డాడీ కాలేజ్లో కూడా ఫ్రెషర్సే అవుతుంది క్లాసులు కూడా ఏమి అవుతలేవు అందుకే డాడ్ నువ్వు చెప్పేదంతా అబద్ధమే నీ మీద నమ్మకం పోయింది బాగా చదువుకుంటే బాగుపడతావు లేదంటే నీ జీవితం నీ ఇష్టం పాకటి మని మాత్రం నేను ఇవ్వను బస్ పాస్ ఉంటే పో లేదంటే పాస్ చేయించుకో నాతో అవసరం ఉంటేనే తప్ప మాట్లాడొద్దు ఏంది మమ్మీ డాడీ నన్ను అసలు అర్థమే చేసుకోడు నేను కావాలని చేస్తున్నానా మూతి పగులుతుంది నువ్వేం చేస్తున్నావో నాకన్నీ తెలుసులేరా అయితే నువ్వు కూడా నన్ను నమ్మవా నేను మీ నాన్ననే నమ్మను నిన్నెందుకు నమ్ముతానరా నన్నెవరూ అర్థం చేసుకోరు పో మమ్మీ ఒరే గాడిద ఇలారా ఇట్రారా ఆయన నమ్మిండా నేను నమ్మినా అని కాదు నిన్ను నువ్వు ఏ దారిలో తీసుకుపోతున్నావో అది గమనించుకో ఆగు అయినా ఈ వయసులో చెడు సావాసాలే ఎక్కువ నచ్చుతాయి ఎవరెంత మంచి చెప్పినా ఎక్కవు
ఆ మంచి చెప్పేటోళ్ళనే దూరం పెడతారు. అవునా ఆంటీ? నిజమా ఆంటీ? ఏంటమ్మా వందన ఇటొచ్చినావు? ఏంటి మీ మమ్మీకి కాలేజీలో ఏం చేస్తున్నా చెప్పాలా? అచ్చో వద్దు ప్లీజ్ ఆంటీ. అంటే మమ్మీకి డబ్బా ఇచ్చారంట కదా, ఇచ్చిరమ్మంది. దీని మీద మూతేదమ్మా. నీకు తెలుసో తెలియదో ఈ పిల్ల అన్ని సగం సగం పనులే చేస్తుంది. కాలేజ్కి వస్తావు కదా మాట్లాడతాం. ఆంటీ కాలేజ్ అయిపోయిన తర్వాత మీతో చాలా పర్సనల్ గా మాట్లాడాలి. అలాగేనమ్మా, తప్పకుండా మాట్లాడదాం. ఇంతకీ వీడేమైనా చదువుతున్నాడా లేదా? నాకు లేట్ అవుతుంది, నేను పోతున్నా. బాయ్. బాయ్ ఆంటీ. రే ఆగు, ఈ డబ్బులు తీసుకో. నాకేమో చంప పగిలిపోతుంది, పడా. మీ డాడీ మొండి, నీకింక కొన్ని రోజుల వరకు ప్యాకెట్ మనీ ఇవ్వడు. మీ డాడీ కోపం తగ్గే వరకు నీ ఖర్చులకు వస్తాయి, పట్టుకో. వద్దు వద్దు మామే. నా ప్రాణానికి మీ డాడీ ఒక్కడు చాలరా, నువ్వు కూడా సతాయించకు. పడు, తీసుకోరా. ఎవరి మీద ఖర్చు పెట్టకు. నీకేమన్నా కావాలంటే కొనుక్కో, మందందరికి పెట్టకు. బాయ్. బాయ్. ఏమైంది, ముఖం ఎందుకు అలా పెట్టుకున్నావు పొద్దు పొద్దున్నే? రీడైజేషన్ కాలేదా? నువ్వు ఎలా చెప్తే అలాగే అవుతుంది వదనా. అయితే నువ్వు పోలేదా? ఓ సారీ సారీ సారీ, నువ్వు చెప్పు. నేను వేసిన స్టంట్ల వల్ల మా డాడీకి నేను ఒక తలనొప్పిగా మారిపోయినా. అది తెలుసు. ఇంకా కాలేజీలో నన్ను ఎవరు నమ్మరు, ఎందుకంటే అక్కడ నేను ఒక తాగుపోతుంది కదా. ఎవరికి నా మీద నమ్మకమే లేదు. సరే బీబీ తెచ్చుకోక అబ్బాయి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకో? నీ వల్ల. అయ్యో రామా, నేనేం చేశాను? అయినా నిన్నూర్లో వాళ్ళందరూ తిడితే దానికి నేనేం చేసినట్టు? అయినా నా మీద ఎందుకు అరుస్తున్నావు? నీ మీద కాకపోతే ఇంకెవరి మీద అరవాలి? అంత కోపం వస్తుందా? అయితే పోయి చదువు మీద చూపించు. ఇలా ఇంట్లో అమ్మ మీద అరవడం, నాన్న మీద కోపం పెంచేసుకోవడం కాదు. అయినా నీతో నాకు మాటలేంటి? మమ్మీ దించట్లేదా? లేదు. మరెలా వెళ్తావు? రోడ్డు దాటితే బోట్ ఉంటుంది, తోలుకొని వెళ్తాను. భయ్యా ట్యాంక్ బండా. సరేనే, ఏదో కోపంలో అరిచేశాను, రోడ్డు దాటిస్తాను రా. ఏం అవసరం లేదు. నీకు రోడ్డు దాటడం రాదు కదా. నా సావు నేను సస్తా, నీకెందుకు? బుక్ పేరు బాగుంది. ఏ చిపోరా. ఏ ఏమంటున్నావు? సారీ. ఏ చి పోబే. ఏమొద్దు. నేను వస్తా, ఆగు. కాలేజ్ వరకు నాతో వస్తావా, వెళ్ళిపోతావా?
హలో నిన్నే అడిగేది కాలేజ్ అవగానే పానీపూరి బండి దగ్గరికి రా పానీపూరి బండా అది ఎప్పుడు ఓపెన్ చేసావు నువ్వు లేకుండా నేనెందుకు ఓపెన్ చేస్తా ఇంకేమైనా మాట్లాడాలా ఒక ముద్ది వచ్చు కదా ఆ ఏంటి కిచ్చు కిచ్చు ముద్దు బేబీ నీ నీ గర్ల్ ఫ్రెండ్ని కాదు నన్ను ఎలా ముద్దు అడుగుతావు బేబీ అని ఎందుకు పిలుస్తున్నావు నువ్వు సాయంత్రం చెప్తావని నాకు తెలుసు ఆ ముక్క చెప్పిన తర్వాత నేను అడిగేది కూడా ఇదే అందుకే ముందుగానే అడిగేసా సాయంత్రం నేను ఐ లవ్ యూ టూ చెప్తానని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకంటే నేను ఐ లవ్ యూ చెప్పాను కాబట్టి క్రైలే ఓరే ఐ లవ్ యూ రే ఒక ముద్దు రే చెంప పగులుతుంది రే చలికాలం కదరా నిజంగానే పగులుతుంది బేబీ రే నిన్ను బేబీ అని పిలవద్దన్నా కదా బేబీ ముద్దివక్ పైన పర్లేదు బేబీ సాయంత్రం పానీపూరి బండి దగ్గరికి టైం కిరా నువ్వు కూడా టైం కిరా So hello everyone, this is your host Meera and welcome to our freshers party. పేదా వాళ్ళకు ఇస్తారు రేషను మా టీచర్లే మాకు ఇన్స్పిరేషను మిమల్ గారు సార్ ఇంగ్లీష్ టీచర్ని కాలేజ్ కి వస్తే వస్తుంది చదువు కానీ నన్ను చూసిన మీద మాత్రం నువ్వు రోడ్డు మీద ఇయ్యొద్దు ఉమ్ము లేచింది మన కాలేజ్ లో ఫ్రెషర్స్ దుమ్ము త్వరగా కానివయ్యా ఎవరి కోసం అయితే రాశాను వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఈ కవిత పేరు నా కవిత నువ్వు నా కవిత నేను నీ కవి నా చిన్న తమ్ముడు రవి ఇది ఎలాంటి అనుభూతి అంటే హుసేన్ సాగర్ నుంచి వచ్చే అద్భుతమైన వాసన లాంటిది ఓ నా కవిత నీ ముందునే బలాదుర్ లలిత సవిత నీ అమ్మ మా ఊడికి నువ్వంటే లవ్వు అందుకే ఒళ్ళంతా ఈ కొవ్వు ఐ లవ్ యు టూ సో అవర్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ సార్ వాడు చచ్చిపోయాడు సార్ పిచ్చోళ్ళ దగ్గర లంచం తీసుకుంటే నేనే చంపేశా ఎర్రా నాన్న అడ్డగాడిదలే లంచం కోసం మెగమాడుతుంటారు ఒక మంచి పోలీస్ గవర్నమెంట్ ఆఫీసర్ పబ్లిక్ కి మంచి పని ఎలా చేయాలని ఆలోచిస్తుంటారు ఆ షాప్ అద్దరదారు తెచ్చుండేలా పర్మిషన్ ఇవ్వండి సార్ నీ మాటల పోలీస్ని కాదు చేతల పోలీస్ని చెప్పిందే చేస్తా చేసిందే చెప్తా క్యాన్సర్ కి క్యూర్ ఉండొచ్చు ఎయిడ్స్ కి ఆన్సర్ ఉండొచ్చు బట్ ఈ జెన్యున్ పోలీస్ తో పెట్టుకుంటే నో మోర్ ఆప్షన్స్ పోలీస్ 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 డోంట్ మెస్ విత్ ద ఫైర్ వెన్ ఫైర్ ఫైర్ ఇస్ ద ఫైర్ ఐ యామ్ ద ఫైర్ ఐ యామ్ ద ఫైర్ ఐ యామ్ ద ఫైర్ ఎల్లే సో వావ్ దట్ వాస్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ నెక్స్ట్ మన ముందుకి మన సాంస్క్రిత్ సార్ రాసిన ఒక లవ్ స్టోరీని ప్రెజెంట్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎలా ఉంది సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఇన్ని సంవత్సరాల ప్రేమ మన తల్లిదండ్రుల సాక్షిగా రేపటితో ఒకటి కాబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది హేమ మన పెళ్లికి నో చెప్పకుండా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాం సేవింగ్స్ చేసుకున్నాం మన నెక్స్ట్ ఫ్యూచర్ని డిజైన్ చేసుకున్నాం రేపే మన పెళ్లి చూపులు ప్రేమికులుగా ఉన్న మనం భార్యాభర్తలుగా మారబోతున్నాం
రే నీ పెళ్ళం అదే పెళ్లి కూతురు ఎర్రగదీస్తుందేమో. ఎవరేం చేస్తే మనకి ఎందుకురా? ఈ చీర ఎలా ఉంది? ఈ చీరకేమో గాని వ్యాండి చీరలో ఉంటదరా. ఇప్పుడుతో నేసుకునేంత సీన్ లేదులే. సూపర్. మీరేమంటారు బావగారా? మీరేదంటే అదే బావగారు. అయిపోయా? సారీ బావగారా, ఇంకా పెళ్ళేగా వదినా? చెప్పు వదినా. చెప్పండి ఏం చెప్తారు అని చెప్పారుగా, ఎంతుంటే అంతని. ఇంతకీ గేదెలు మన కులపేగా నానా. వాళ్ళ కులం వేరు, మన కులం వేరు. ఇది ముందే చెప్పాలి కదరా. అంటే ముందు చెప్తే మీరు ఒప్పుకోరేమో అని. ఇప్పుడు చెప్తే ఒప్పుకుంటా నా ఘోష. మన కులం కాని వాళ్ళతో మనకన్నా తక్కువ కుల పడుతా? పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటారు? పెళ్లి మండపంలా. ఏమాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, గాఢంగా ప్రేమించుకున్నాం. మీరే పెద్ద మనసుతో మా పెళ్లికి ఒప్పుకోవాలి. ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడాడు? మీరు ఒప్పుకోపోతే మేము లేచిపోతాం. కూతురు అనిపించుకుంటా? ఏయ్ గొడ్డలేండ్రా, ముందు నేసేస్తా. గొడ్డలు తెస్తా అంటుండే ఏదో ఒకటి చెప్పు. ఏమ్రా మొత్తం పోరాటేనా? ఇదేం లేదా? ఇన్ని సంవత్సరాల మన ప్రేమ కులం వల్ల దూరం అవుతుంది అనుకోలేదు. నాకు రేపే వేరే పెళ్లి చేస్తా అంటున్నారు, నాకు అసలు ఇష్టం లేదు. మనం సంతోషంగా ఉంటాం అన్న దానికన్నా కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకు ఎందుకు హేమా ఎందుకు? మన కుటుంబాలను ఎదిరించి పారిపోదామా? మన తర్వాత తరానికి కుటుంబం లేకుండా పోతుంది, మనం అనాథల్లా బతకాల్సి వస్తుంది. మరిప్పుడు ఏం చేద్దాం? విడిపోదాం. దానికన్నా చావే మేలు. కలిసి సంతోషంగా చచ్చిపోదాం. I love you, Hema. కులం పేరుతో ఎంతమంది ప్రేమికులు తమ జీవితాల్ని కలిసి జీవించలేకపోతున్నారు. ఇలా తమ జీవితాల్ని అర్ధాంతంగా ముగించుకొని వీడుకోలు పలుకుతున్నారు. ఈ కులగచ్చి వల్ల బలమైన ప్రేమికుల్లో నేను ఒక్కడిని. మీరు చాలా క్రేజీ చేశారు తెలుసా? యు స్టోల్ ఎవ్రీవన్స్ ఐస్. హే వందన, నువ్వు సూపర్గా చేసావు. అండ్ యు ఆర్ యాజ్ యూజువల్లీ రాకింగ్. చలో చలో, నెక్స్ట్ నా పర్ఫార్మెన్సే. పద పోదాం కదా.
పద. నేను ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. ఇప్పుడు వాళ్ళదే డ్రామా. చలో. చలో నడు. ఎందుకే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నాడు? నేను తనకి దగ్గరై ప్రాబ్లం క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ తను ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాడే. నువ్వేమనుకుంటున్నావో అది తనకి చెప్పు, ఆ తర్వాత తన ఇష్టం. నువ్వు చెప్పలేకపోతున్నా నా రిగ్రెట్ నీకు వద్దు. నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడో నేను అలానే ట్రీట్ చేస్తా, ఏం అవసరం లేదు. నేను మీకు ముందే చెప్పాను కదా ఈ ఇంట్లో మీరు నేను మనకు పుట్టబోయే పిల్లలే ఉండాలని. అది కాదు మీరా, ఇప్పుడు మా అమ్మా నాన్న ఉంటే నీకేంటి ప్రాబ్లం? నాకు ఇష్టం లేదు వాళ్ళు మనతో ఉండడం. అది కాదు మీరా, అమ్మా నాన్నగా ఉండేది. నాకు ఇంకేం చెప్పకండి, వాళ్ళు మనతో ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు నేను మనకు పుట్టబోయే పిల్లలు అంతే, ఈ ఇంట్లో మనమే ఉండాలి. నీ చెంప పగులుద్ది. ఏంటి నా మీదకే చేలేపుతారా? నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. మీరా 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 మీరా. హే వందన, ఎలా చేశాను? బాగా చేసావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తేజ నీతో చేయట్లేదా? అబ్బా ఏం తెలియనట్టే, తేజ నాతో చేస్తే నీకు నచ్చదంట, నువ్వు బాధపడతావని చెప్పాడు. అదిగో ఆ జెమ్తో చేపిస్తున్నాడు. టోటల్ స్టోరీని నన్ను సపోర్ట్ చేశాడు. అదిగో అక్కడున్నాడు. పార్సిపాడేసుకున్నారు మేడం, ఇందులో ఉన్న డబ్బులన్నీ. అరే నా పర్సు రాది. అయ్యా ఇది మీదా, తీసుకోండి మేడం, ఇదే నేను కాబట్టి ఇచ్చాను. అదే నానుంటాడు అయితే సమస్య లేదు. అమ్మో సార్ జ్యూస్ తాగుతారా? నేనేం ఆర్డర్ చేయలేదా? నో నో సారీ, శ్రీనివాస్ గారి ఇల్లు పైన అనుకుంటా. డాలీ అయ్యో మనం వెళ్ళాల్సింది ఈ ఫ్లోర్ కాదు, పైన ఫ్లోర్. నా పెళ్ళి విలేజ్లో అండి, రావడానికి టైం ఉంటుందా లేదో. రిసెప్షన్కి మాత్రం తప్పకుండా రండి సార్. సార్ అదే, కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరు బాగున్నారు, నైస్ పేర్. అవును బ్రో, అందరు అదే అంటున్నారు బ్రో. తన్ని బాగా చూసుకోండి, తను బాగా సెన్సిటివ్. అయ్యో తన గురించి నాకు బాగా తెలుసు, రాణిలా చూసుకుంటాను.
నా ఫేవరెట్ కలర్ ఏంటి చెప్పు కిరణ్. బ్లాక్. ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. ఫేవరెట్ ప్లేస్? బిర్లా మంది. ఎవ్రీ సండే అక్కడే ఉంటారు. థర్స్డే ఉపవాసం కూడా ఉంటుంది సాయిబాబాకి. ఒకే స్కూల్లో వర్క్ చేస్తున్నాం కదండి, అలా తెలుసు. సారీ ఇంటరప్ట్ చేసినందుకు. అయ్యో ఇట్స్ ఓకే. సేమ్ వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళ గురించి ఇంత బాగా తెలుసుకుంటే మీ వైఫ్ చాలా లక్కీ. సో వీఆర్ గెట్టింగ్ లేట్, నెక్స్ట్ ఇన్విటేషన్కి వెళ్ళాలి. ప్లీజ్ క్యారీ. ఓకే సార్, తప్పకుండా రండి. బాయ్ సార్. Let's welcome our respected principal sir onto the dais. Please come sir. Hey ammai, chup. Mee pan chusukondi sir. Hello students. Dear students, meelo entha mandi ishtanga MPC lo, BPC lo, MEC lo, CEC lo join ayyaru? ఎంతమంది పేరెంట్స్ జాయిన్ చేస్తేనో, నా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడని అయ్యాననో, ఈ గ్రూపుల గురించి ఏమీ తెలియకపోయినా ఎంతమంది జాయిన్ అయ్యారు? రేజ్ యువర్ హ్యాండ్స్. స్విమ్మింగ్ వచ్చినోడి నువ్వు రన్నింగ్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చుకోమనడం ఎంత తప్పో, మీ అందరి ఇంట్రెస్ట్ నువ్వు పక్కన పెట్టి నువ్వు ఇదే గ్రూప్ తీసుకో, ఇదే కోర్స్ చెయ్యి, నువ్వు డాక్టర్ అవ్వు, నువ్వు ఇంజనీర్ అవ్వు, నువ్వు లాయర్ అవ్వు అనడం కూడా అంతే తప్పు. చూడండి, మీ ఫ్రెండ్ ఏమయ్యాడన్నది ముఖ్యం కాదు, నువ్వు ఏమవ్వాలన్నది నిర్ణయించుకోవడమే అదే ముఖ్యం, అదే లక్ష్యం. అర్థమైందా? ఏంటి అర్థమైందా? అందుకే సార్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. యూ స్టాండప్. నువ్వు ఎంపీసీలో ఎందుకు జాయిన్ అయ్యో? మా నాన్న ఇప్పారని జాయిన్ అయ్యాను సార్. ఏమా, నీకు మ్యాథ్స్ అంటే ఇష్టమా? అమ్మో, అది చాలా కష్టమైన సబ్జెక్ట్ సార్. చేపల్ని వండడానికి ముందు ఎలా తోముతారో అలా తోమించుకోవడానికి అందరూ రెడీగా ఉండండి. స్టూడెంట్స్, కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. 100కి 100% స్టడీ మీద మీకు ఫోకస్ ఉండాలి. ఆ బొక్కలే అనుకునే వాళ్ళకు కూడా చివరికి మిగిలేది బొక్కే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అకాడమిక్స్. సైలెన్స్. ఎంపీసీ ఎందుకు తీసుకున్నావురా? నేను సీఈసీ సార్. ఓ సరే, సీఈసీ ఎవరు చెప్తే తీసుకున్నావు నువ్వు? ఎవరన్నా చెప్తారా సార్ సీఈసీ తీసుకోమని? నా ఇంట్రెస్ట్తో నేను జాయిన్ అయినా. ఏ గ్రూప్ అయితే ఏందిలే, డబ్బులు మనకేగా, ప్రాఫిట్. ఈ కాలేజ్ చాలా స్ట్రిక్ట్ కాలేజ్. ఆ బొక్కలే అని అనుకుంటున్నారేమో. అనుకోవాల్సిన పని లేదు, మాకు తెలుసు. కంట్రోల్. రే, నా సంగతి మీకు సరిగ్గా తెలీదు. పోరా పట్టినాయాలా. మీరు ఇంకా ఎదగలరా, చిన్నపిల్లలే. నువ్వు నేనే మాట్లాడాలి ఎదగడం గురించి. రే, మీరు చిన్నపిల్లలని వదిలేస్తున్నా. అబ్బో, నువ్వు పెద్ద ఈఫిల్డోర్ మరి. కంట్రోల్. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రిన్సిపల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదురా, నేనున్నా కదా, నాకు చెప్పండి. సార్, వాళ్ళు తిడుతున్నారు సార్. అమ్మాయిలంటే కూల్ అనుకున్నారా? ఫైర్. ఏంటి, ఏ నాకు భయం అవుతుంది. రీల్స్ చేద్దామా? నువ్వు వెళ్ళి కూర్చోమ్మ. ఓకే సార్. బాయ్ బోల్తే ఏంటి ఇది, కూర్చో. నువ్వు సరిగ్గా కూర్చోమ్మ. అందగడు ఎరా. ఏంట్రా ఎరు చూపులు? ఏందిరాయినా, అమ్మాయిలు చూసే స్మైలు, అబ్బాయిలు చూసే ఫైరా. రే, ఫోటో తీద్దాం, రండిరా. పైకి చూడు బే. అనుకుంటున్నాను సార్, చాక్లెట్ సార్. థ్యాంక్ యూ సార్. అది యూనిట్ టెస్ట్లో మార్క్స్ మంచి మార్కులు లేదాలే అమ్మా. థ్యాంక్ యూ సార్. సరే, ఒక్కటైతే వాళ్ళ ఓటు. రే, ఒక్కటాన్ని రెండు వాళ్ళు కొడుతుందిరా. నన్ను తప్పుతావు. రండమ్మా, గో ఇన్సైడ్ ఆడిటోరియం లెక్కలు కూర్చోండి. ఎన్నిసార్లు చెప్పాలమ్మా?
ఏ నడిపే సార్ని ఎందుకు కొట్టినారా నువ్వు? నేనెప్పుడు కొట్టినా? నేను కొట్టలే. అయినా నువ్వు చూస్తావు నేను కొట్టడం. రే ఏమున్నా మనమ్మ కొట్టి ఇడిచేయి. ఏంద్రా ఏంద్రా ఒకటి సార్ అంటే మజా కడచ్చు ఓకే, కొట్టినోరా నువ్వు, ఏడుస్తున్నాడు రాయనా. అరే తల్లిదండ్రుల్ని పిల్లలు కొడితే ఎంత బాధ ఉంటుందో, మీరు మమ్మల్ని కొడితే కూడా అంతే బాధ ఉంటుందిరా. మిమ్మల్ని తిరిగి కొట్టలేక కాదు, మీ చదువుల నుంచి మిమ్మల్ని దూరం చేసే పవర్ లేక కాదు. సార్ వాడి తరపున నేను సారీ చెప్తున్నాను సార్, మీరు బాధపడకండి సార్. ఫస్ట్ ప్రైజ్ ఫర్ డ్రామా 5,000. సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఫస్ట్ టైం నేను రాసిన కథకి పురస్కారం వచ్చింది సార్. అబ్బో జై బాలయ్య. ఎవడరా వీడు? సార్ ఫోటో తీద్దాం సార్. ఆల్ ద బెస్ట్ సార్. వీడు మరీ తెంగరోళ్ళ ఉన్నాడే. అడుగురా అడుగురా. విలురా గురుగారు, ఈ 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ని మా స్నేహితుడి మందులకి వాడదాం అనుకుంటున్నాం. వాళ్ళ పరిస్థితులు బాగాలేవు, మీరే కొంచెం. ఈ వచ్చిన డబ్బుల్ని ఎలా పంచుకుందామా అని ఆలోచించే విద్యార్థుల్ని చూశాను. నేనే ఉంచుకుంటాననే విద్యార్థుల్ని చూశాను. కానీ స్నేహితుడు అవసరం, వాడికి సాయం చేస్తా అంటున్నారు. నిజంగా మీరు దొరకడం మీ స్నేహితుడు అదృష్టం రా. సంతోషంగా తీసుకోండి. నా వంతుగా ఈ 1,000 రూపాయలు కూడా ఉంచుకోండి. నిశ్చల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మన ఇద్దరం బయటికి వెళ్దామా? దేనికి? మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? డమ్మడక్కడాలి. మనిద్దరం బయటికి వెళ్తేనే కదా మాట్లాడేది. సరే వెళ్దాం. రేయ్ డ్రామాలో బాగా చేసావు. నువ్వు ఉన్నావు కదా, బాగానే చేస్తా. అంతేనా, ఇంకేం లేవా? కలుద్దామన్నావుగా, చెప్తాను, మాట్లాడుకుందాం. యస్ 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 యస్. రే ఎప్పుడు మా దగ్గర డబ్బులు దొప్పుతావు కదా, ఇప్పుడు వాడి దగ్గర 5,000 ఉన్నాయి. ప్లాన్ చెయ్యి, స్కామ్ చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. అరే అన్నేదో ఒకటి చెయ్యండిరా, ఆడి దగ్గర డబ్బులు లాగండిరా. లేగు 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 లేగు. తేజ నీరజ్ ఉమ నిచ్చల్ని మీరే చూసుకోండి, నన్ను క్షమించండి.
మీదున్న ప్రేమ ముందు ఎలాంటి బలహీనతైనా అది నా ప్రేమకు బలంగా మారుతుంది. ఆ బలమే మళ్ళీ నిన్ను నన్ను కలుపుతుంది.